అమ్మా నీ యొక్క కడగంటి చూపు అనేటటువంటి వాయువు చేత ఈమె చేసిన దుష్కర్మ అన్న మేఘాన్ని కొట్టేయమ్మా అన్నారు. ఒక్కసారి నయనాంబువాహ నీ కంటి చివరి నుంచి వచ్చేటటువంటి దయా అనబడేటటువంటి చూపు అన్న గాలితో ఈవిడ దుష్కర్మ అన్న మేఘాన్ని కొట్టేసి ఈవిడికి కనకధార కురిపించమ్మా అన్నారు. ద్రవిణాంబుధార అదే కనకధార అయింది. స్తోత్రం చేస్తే అమ్మవారు శంకరాచార్యుల వారి చేతిలో ఆ పేద బ్రాహ్మణి వేసినటువంటి ఉసిరికాయ యొక్క పుణ్యాన్ని అడ్డుపెట్టి బంగారు ఉసిరికలు కురిపించింది. శంకరాచార్యుల వారు బ్రహ్మచారిగా చేసినటువంటి మొట్టమొదటి స్తోత్రం మహాలక్ష్మి మీద చేశారు. మనం పెట్టింది లేకపోతే ఈశ్వరుడు కూడా ఇవ్వడం సాధ్యం కాదు. అమ్మా మరి నేను అడిగినప్పుడు ఇందుకు ఇవ్వలేదు, కనకధారాస్తవం చేస్తే ఎందుకు ఇచ్చావు అంటే లక్ష్మీదేవి చెప్పింది, శంకర లేని వాళ్ళు రాబోవు కాలంలో ఎందరో ఉండవచ్చు కానీ మేము గతంలో చేసిన వాళ్ళం కావు, అందుకని ఈ జన్మలో దరిద్రంలో ఉన్నాం అనుకోరు. కానీ ఐశ్వర్యం కావాలనుకుంటారు. కావాలనుకున్న వాళ్ళకి లోకంలో చెప్పడానికి ఒక స్తోత్రం కావాలి. అటువంటి స్తోత్రం చెప్పగలిగినటువంటి శక్తివంతుడు నువ్వే. కైలాస శంకరుడివి, కావడి శంకరుడిగా వచ్చావు. నువ్వు చెప్పకపోతే ఎవరు చెప్తారు రేపు లోకానికి ఈ స్తోత్రాన్ని? అందుకని నీ చేత నా స్తోత్రాన్ని చేయించడానికి ఆమెకి ఇవ్వకుండా అడ్డుపెట్టి నీ చేత చేయించి ఇచ్చాను కనకధార. కాబట్టి ఎక్కడ దరిద్రం ఉన్నా ఈ స్తోత్రాన్ని చదువుకుంటే వాళ్ళకి లక్ష్మీదేవి యొక్క కటాక్షం కలుగుతుందని లక్ష్మీదేవి యొక్క అభయం. అందుకే అప్పటి నుంచి ఇప్పటికీ కనకధార స్తోత్రానికి ఆ శక్తి అలాగే నిలబడిపోయింది. ఎప్పటికీ ఆ స్తోత్రానికి ఆ శక్తి అలాగే ఉంటుంది. అందులో శంకరులు లక్ష్మీదేవిని పిలుస్తూ గిర్దేవతేతి గరుడధ్వజ సుందరీతి శాకంభరీతి శశిశేఖర వల్లభేతి సృష్టి స్థితి ప్రళయకేష సంస్థితాయి అని పిలిచారు. అమ్మా నువ్వు గిర్దేవతేతి, బ్రహ్మశక్తి అయిన సరస్వతి నువ్వే. గరుడధ్వజ సుందరీతి, గరుత్మంత వాహనం మీద వెళ్ళేటటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క శక్తివి నువ్వే. శాకంభరీతి శశిశేఖర వల్లభేతి, శుక్లపక్ష తదియ నాడు ఉండేటటువంటి చంద్రరేఖని కిరీటమునందు అలంకరించుకున్న పరమశివుని యొక్క శక్తి అయినటువంటి రుద్రాణివి నువ్వే. ఇప్పుడు సృష్టిశక్తి, స్థితిశక్తి, లయశక్తి మూడు చెప్పారుగా, మళ్ళీ ఇప్పుడు శాకంభరీతి అన్న మాట శంకరాచార్యుల వారు వాడటం ఎందుకు అంటే, ఎప్పుడో ఆవిడికి ఏదో డబ్బు రావడం కాదు ప్రధానం. ఆవిడ చాలా కటిక పేదరికంలో ఉంది, కడుపుకి తినడానికి కావాలి ముందు. అందుకని శాకంభరీతి అమ్మ ముందు అన్నం పెట్టమ్మా, ముందు అన్నపూర్ణ తత్వాన్ని స్తోత్రం చేశారు. అమ్మా నువ్వు సృష్టి స్థితి ప్రళయకేష సంస్థితాయి, సృష్టిశక్తి నువ్వే, స్థితిశక్తి నువ్వే, ప్రళయశక్తి నువ్వే అంటే లక్ష్మీదేవి అంగీకరించి పలకలా? కాబట్టి ఆ ఉన్న ఒక్క తల్లియే అన్ని రూపాలు పొందుతూ ఉంటుంది. అన్ని రూపాలు పొంది ఆ తల్లి లోకాన్నంతటినీ పరిపాలన చేస్తూ ఉంటుంది. అలా పరిపాలన చేసేటటువంటి లక్షణం కలిగినటువంటి భగవతి కామాక్షి అన్న పేరుతో ఆ ఏకాంబరేశ్వర క్షేత్రంలో కామకోష్టమునందు ఇప్పటికీ విలిసి లోకాన్ని అనుగ్రహిస్తూనే ఉంది. కాబట్టి ఎవరు ఇప్పుడు ఆ కామాక్షి? కాత్యాయనియే కామాక్షి అన్న పేరుతో అక్కడ రూపాంతరం చెంది సువ్యవస్థితమైంది, లోకాన్నంతటినీ అనుగ్రహిస్తోంది తల్లి. ఆమె చూపుల చేత అనుగ్రహిస్తూ ఉంటుంది. అందుకే ఇప్పటికీ మీరు విజయవాడలో కనకదుర్గమ్మ దర్శనం చేసుకుని బయటికి రండి, వచ్చేటప్పుడు దుర్గమ్మకి కుడి చేతి వైపు సరస్వతీదేవి ఉంటుంది, ఎడం చేతి వైపు లక్ష్మీదేవి ఉంటుంది. కామాక్షి పరదేవత దగ్గరికి వెళ్ళి తలవంచి నమస్కరించినప్పుడు ఆ లక్ష్మీదేవి సరస్వతీదేవి వేసేటటువంటి చామరముల గాలి, ఎవరు ఆ తల్లి పాదములకు నమస్కరించాడో నమస్కరించినటువంటి వాడి తలకి ఆ గాలి తగులుతుంది. తగిలినప్పుడు వాడు ఏ అనుగ్రహాన్ని పొందలేడని మనం అనుకోవాలి. అందుకే ఎవరు కామాక్షి అంటే, కామాక్షియే సృష్టిశక్తి, కామాక్షియే స్థితిశక్తి, కామాక్షియే లయశక్తి, పరబ్రహ్మస్వరూపిణి అయినటువంటి తల్లి కామాక్షి పరదేవత. అటువంటి కామాక్షి పరదేవతయే లలితా త్రిపుర సుందరి, ఆ లలితా త్రిపుర సుందరయే కనకదుర్గ, ఆ కనకదుర్గయే కామాక్షి, ఆ కామాక్షియే కాత్యాయని. అంటే పరబ్రహ్మస్వరూపమై ఏ తల్లి పాదములు పట్టుకున్నంత మాత్రం చేత ఇది మాత్రమే ఇవ్వగలదు, ఇది ఇవ్వలేదు అని చెప్పడం సాధ్యం కాదు.
ఏ కోరికనైనా కూడా ఇవ్వగలిగినటువంటి అపారమైనటువంటి శక్తిని పొంది ఉన్నటువంటి తల్లో అటువంటి తల్లి ఒక రూపాన్ని పొంది కూర్చుంటే ఆమెయే కాత్యాయని ఆమెయే కామాక్షి. మీరు తత్వాన్ని పరిశీలనం చేసినప్పుడు కామాక్షి పరదేవతకి కానీ దుర్గమ్మకి కానీ లలితాపరాభట్టారికా స్వరూపానికి కానీ భేదం కనపడదు.